జూన్ జూలై నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనుంది. ఆ తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరుగుతుంది. అభ్యర్థులు ఎవరో తెలియదు, పోటీ జరుగుతుందా, ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందా తెలియదు. అయితే అధికార బీజేపీ పార్టీతో చేతులు కలిపేది ఎవరు, ప్రతిపక్షాల స్కందావారంలో చేరేది ఎవరు అన్న చర్చ మాత్రం జరుగుతోంది. ప్రతిపక్ష స్కందావారాలలో ఎవరెవరు ఉంటారన్న అంశం మీద చర్చ మొదలైంది. 2022 ఫిబ్రవరిలో 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా ప్రజాప్రతినిధులను గెలిపించుకోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం స్పష్టమైంది. ప్రతిపక్షాలు ఐక్యతా ప్రయత్నాలు కూడా నీరు కారిపోయాయి. అయినా రాష్ట్రపతి పదవికి పోటీ జరగవచ్చు. 2024 లోక్సభ ఎన్నికల నాటికి ఏ పార్టీ ఏ పక్షంలో ఉంటుందో తెలుసుకోవటానికి రాష్ట్రపతి ఎన్నికను డ్రెస్ రిహార్సల్ గా భావించవచ్చు. తాజా పరిస్థితులను గమనిస్తే లోక్సభలోను అసెంబ్లీలోను బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని వ్యతిరేకించకపోవచ్చు. బలమైన ప్రాంతీయ పార్టీలు బిజు జనతాదళ్, వైసీపీ, వైఎస్ఆర్సీపీ అనేక సందర్భాల్లో బీజేపీని వ్యతిరేకించలేదు. పలు కీలక బిల్లులకు అనుకూలంగా ఓటు వేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో అదే ధోరణి ప్రదర్శించవచ్చు. దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమిని తయారు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకోవటం లేదు. వారు తాము తటస్థంగా ఉన్నామన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థి తమకు ఆమోదయోగ్యుడైతేనే ఆ అభ్యర్థిని బీజేడీ, వైసీపీ బేషరతుగా మద్దతు పలికే అవకాశం ఉంది. ప్రతిపక్షాలతో అనైక్యత వల్ల బీజేపీతో మైత్రిని కొనసాగించడమే మేలని బిజు జనతాదళ్, వైసీపీలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవటానికి కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ పార్టీ పార్లమెంటులో అనేక కీలక బిల్లులను ఆమోదింపు చేసుకోవడంలో బీజేడీ, వైసీపీలు కీలక సమయాల్లో మద్దతు తెలిపాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం అదే మార్గాన్ని రెండు పార్టీలు అనుసరించే అవకాశం ఉంది. 2014 ఎన్నికల తర్వాత బీజేడీ, 2019 తర్వాత వైసీపీ ఇసుక తక్కడా పీడ తక్కడిగా మారిన ప్రతిపక్షాలతో చేయి కలపటానికి నిరాకరిస్తున్న ఇదే వైఖరి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రతిబింబించవచ్చు. నిజానికి దేశంలో రాష్ట్రపతి కావటానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి నవీన్ పట్నాయక్ గా మనం చెప్పవచ్చు. ఆయన వివాదాలకు అతీతుడు, అలాగే పార్టీ బీజేపీ పార్టీ అయినా ఆయన అంగీకరిస్తే ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలో నిలచడం ఎంతైనా సబబుగా ఉంటుంది. మాయావతిని కూడా రాష్ట్రపతి చేయాలన్న ఆలోచన బీజేపీ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యూపీ ఎన్నికల్లో అరకొరగా పోటీ చేసి గట్టిగా రంగంలో దిగి ప్రచారం చేయకపోతే ఆమెకు రాష్ట్రపతి పదవైనా ఉపరాష్ట్రపతి పదవైనా ఇస్తామని బీజేపీ ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతున్నది. అది నిజం కాకపోవచ్చు. అంటే స్పెక్యులేషన్, రాజ్య పొలిటికల్ స్పెక్యులేషన్ మితిమీరిగా చేస్తున్న సమయంలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని తెలుసుకోవడం కూడా చాలా కష్టమైంది. ప్రచార రంగంలో సమాచార కాలుష్యం ఎక్కువ కావటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వివిధ పార్టీల వైఖరులు అతి తొందరలోనే బహిర్గతం అయి తీరుతాయి.